ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో యోహాను ఒక స్వరము వినడం మనం చూస్తాం. ఇదిగో ఎక్కి రమ్ము, భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను నీకు చూపిస్తానని యోహానును ఆహ్వానించడాన్ని మనం చూస్తాం. 4-5 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నటువంటి అంశములలో ప్రధానమైనది సంఘము ఎత్తబడుట. ఎందుకు ఈ అంశాన్ని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానించాలి అంటే, సంఘము ఎత్తబడుట అన్న అంశములో అనేక ఆత్మీయమైన విలువలు ఉన్నాయి. వాటిని ధ్యానించగలిగితే మన విశ్వాసము బలపరచబడి, మన నిరీక్షణ మరింత స్థిరపరచబడి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారముగా ఉంటాం. మొదటిగా సంఘము ఎత్తబడుట అన్న దేవుని వాగ్దానము మనల్ని శుద్ధిపరుస్తుంది. యోహాను రాసిన 1:3 చూసినట్లయితే, ఎవరైతే ప్రభు యొక్క రాకడను గురించిన నిరీక్షణ కలిగి ఉంటారో వారు తమ్మును తాము నిరంతరం శుద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సంఘము ఎత్తబడుట అన్న విశ్వాసము మనల్ని నిరంతరం శుద్ధి చేసుకోవడానికి సహాయము చేసేటటువంటి అంశముగా ఉన్నది. 2వదిగా సంఘము ఎత్తబడుట అన్న దేవుని వాగ్దానము మన విశ్వాసమునకు మరింత ఆదరణను కలగజేస్తుంది. తెస్సలోనికైలకు రాసిన 4వ అధ్యాయంలో ప్రభు రాకడను గురించి చెప్తూ, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్న మాటలు మనం చూస్తాం. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచు. ఆయన రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు ప్రభునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట మనము కూడా ఎత్తబడతాము అన్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ మాటలు మన విశ్వాసమును బట్టి మనల్ని ఆదరించే మాటలుగా కనిపిస్తాయి. 3వదిగా సంఘము ఎత్తబడుట అన్న అంశము మనల్ని ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండడానికి సిద్ధపరుస్తుంది. యోహాను రాసిన 1:28 మనము ప్రభువు రాకడ కొరకు సంసిద్ధులమై కాన్ఫిడెంట్గా ఎదుర్కోవడానికి, ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారుగా నిలబడడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి సహాయం చేస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘము ఎత్తబడుట అన్న అంశము మన విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన అంశము. మన విశ్వాసాన్ని మరింత మెరుగుపరిచేదిగా, మన నిరీక్షణను మరింత మెరుగుపరిచేదిగా, మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ను మరింత పెంచేదిగా ఉంచే అంశము అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పరిచయంతో, ఈ ఇంట్రొడక్షన్తో సంఘము ఎత్తబడ్డ అన్న అంశంలోకి మరింత లోతైన ధ్యానంలోకి మనం వెళ్దాం. సంఘము ఎత్తబడుట, దీన్నే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని అంటాం. దీన్ని అపోస్తలైన పౌలు ఒక మర్మముగా వర్ణించాడు. మర్మము అన్నప్పుడు ఇది దేవుని హృదయంలో దాచబడి తగిన సమయంలో దేవుడు బయలుపరిచినటువంటి మర్మము. ఇది పాత నిబంధన భక్తులకు కూడా ఎరుగునటువంటిది, కానీ క్రొత్త నిబంధనలో సంఘమునకు దేవుడు బయలుపరిచిన మర్మము అని మనం అర్థం చేసుకోవాలి. ఎత్తబడుట, ర్యాప్చర్ అనే మాటకు హర్పజో అనే గ్రీక్ పదము ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే బలంగా పైకి లాగేయడం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి పైకి శక్తితో లాగేయడం అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి సంఘం ఎత్తబడుట అంటే దేవుడు తన శక్తి చేత భూమి మీద ఉన్న తన వధువు సంఘాన్ని భూమి ఆకర్షణ శక్తిని దాటి ఆకాశంలో తన్ను చేరుకోవడానికి ఆహ్వానించడం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది రెప్పపాటున జరిగేటటువంటి ప్రక్రియ. సంఘము ఎత్తబడుట అన్నప్పుడు సంఘము అంటే ఇది ఒక డినామినేషన్కు సంబంధించింది కాదు, ఇది ఒక మందిరంలో ఆరాధించే గుంపు అంతటికి సంబంధించింది కాదు, కానీ రక్షించబడి ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసి వ్యక్తిగతముగా
ప్రభు చేత ఆకర్షించబడి పిలువబడి ఎత్తబడుట అన్నది చూస్తాం. కాబట్టి సంఘం ఎత్తబడుట అంటే ఇట్ ఈజ్ పర్సనల్ అండ్ ఇండివిజువల్ బిలీవర్స్ బీయింగ్ కాటప్ ఇన్ టు ది స్కై. ఆ విధంగా ఎత్తబడిన విశ్వాస సమూహమే ఆకాశంలో గుంపుగా సమకూర్చబడి ప్రభువుని ఎదుర్కొని ఆ మీదట ప్రభువుతో కలిసి ప్రభువుతో ఉండటకు కొనిపోబడుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి. దీని గురించి అపొస్తలైన పౌలు రాస్తూ ఒకటి ఇది మర్మము అని చెప్తున్నాడు, రెండవది ఇది రెప్పపాటున జరుగుతుంది అని తెలియజేస్తున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:50-52 శరీరం లేదా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి మనము రెప్పపాటున మార్పు చెందుతాం అని చెప్పి అక్కడ వివరణ ఇవ్వడాన్ని మనం చూస్తాం. సో సంఘము ఎత్తబడుతుంది, ఇది ఒక మర్మముగా వివరించబడింది, ఇది రెప్పపాటున జరిగే ప్రక్రియగా వివరించబడింది. ఒక విశ్వాసి భౌతిక దేహము రెప్పపాటున మార్పు చెంది క్షయమైన ఈ దేహము అక్షయ దేహముగా రూపాంతరము చెంది కొనిపోబడుతుంది అన్నది మనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో దీనిపైన అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సంఘము శ్రమల కాలానికి 7 శ్రమల కాలానికి ముందుగా కొనిపోబడుతుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. సంఘము శ్రమల కాలములో మొదటి 3.5 శ్రమల కాలంలో ఉండి ఆ తర్వాత ఎత్తబడుతుంది అని వాదించేవారు ఉన్నారు. 7 శ్రమల కాలము తర్వాత సంఘము ఎత్తబడుతుంది అని వాదించేవారు ఉన్నారు. 3 భావనలు సంఘం ఎత్తబడుట పైన సంఘ చరిత్రలో ఆయా వ్యక్తులు ఈ ఉద్దేశాలను సిద్ధాంతీకరించారు. దీనిపైన మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరత ఉంది. సంఘము ఎత్తబడుటలో భాగంగా యోహాను చూసినటువంటి దర్శనములో, పరలోక దర్శనములో అక్కడ మనకు 24 పెద్దలు కనిపిస్తారు. 4 జీవులు కనిపిస్తాయి. దేవుని స్తుతి ఆరాధన మనకు కనిపిస్తుంది. వీటిని గురించి మనము కొంత అవగాహన చేసుకోగలిగితే మనకు ఒక స్పష్టమైనటువంటి సూచన ఈ అంశం పైన మనకు పొందడానికి వీలవుతుంది. మొదటిగా 24 పెద్దలు ఎవరు? ఈ 24 పెద్దలు, ఈ అంశం పైన కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వీరు దేవదూతలు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీరు ఇస్రాయేలీయులు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది 2వ ఉద్దేశము. 3వ ఉద్దేశం, ఇది 12 ఇస్రాయేలు గోత్రకర్తలకు అలాగే 12 అపోస్తలులకు సూచన అని మాట్లాడేవారు ఉన్నారు. అలాగే ఈ 24 పెద్దలు సంఘమునకు, ఎత్తబడిన సంఘమునకు సాదృశ్యము అని చెప్పేవారు ఉన్నారు. కాబట్టి ఈ 4 భావనలపైన మనం కొంత అవగాహన కలిగి ఉండడానికి ఈ ధ్యానము మనకు ఉపయోగపడుతుంది. ఎవరు ఈ 24 పెద్దలు? దేవదూతలు ఎంతమాత్రము కారు, ఎందుకంటే 24 పెద్దలు వారు మానవులుగా భూమి మీద జీవించిన వారుగా, ఆ తర్వాత వారు రక్షించబడిన వారుగా, దేవుని సముఖములో కూర్చున్న వారుగా కనిపిస్తారు. దేవదూతలు రక్షించబడరు, కాబట్టి వీరు దేవదూతలు అని చెప్పడానికి ఏ ఆస్కారము లేదు. వీరు ఇస్రాయేలీయులు అని చెప్పినప్పుడు ఈ వాదన కూడా అంత బలంగా నిలబడదు. కేవలము ఇస్రాయేలీయులే గనక అవుతే ఇంకా భూమి మీద ఇస్రాయేలీయులు నిలిచి మిగిలి ఉండడాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజల యొక్క విమోచన అన్నది శ్రమల కాలము ముగింపు దశలో అన్నది 12వ అధ్యాయంలో మనం సూచనగా చూస్తాం. కాబట్టి ఇది కేవలము ఇస్రాయేలుకు అన్నది బలమైన వాదనగా కనిపించదు.
మూడవదిగా ఇది 12 ఇస్రాయేల్ గోత్రకర్తలకు 12 మంది అపోస్తలులకు సూచనగా ఒక వాదన ఉంది. ఇది కాస్త బలంగా చాలామందిలో వినపడుతూ ఉంది. అయినప్పటికీ కూడా మనం గమనించగలిగితే గనక ఇస్రాయేలు పునరుత్థానము అన్నది 7 సంవత్సరాల ముగింపు దశలో అన్నది మనం గనక జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎందుకు ఈ 24 పెద్దలు అన్నది సంఘమునకు వర్తిస్తుంది అని చెప్పగలిగితే కొన్ని ఆధారాలను మనము బైబిల్ ప్రకారము చూడవచ్చు. మొదటిగా వారు ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారు అంటే, వారు తమ రక్షణకై గొర్రెపిల్ల రక్తములో తాము శుద్ధీకరించబడి విమోచించబడినందున వారు స్తుతిస్తూ ఉన్నారన్నది మొదటిగా కనిపిస్తుంది వారు చేస్తున్నటువంటి పని. రెండవదిగా వారు భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజ నుండి దేశము నుండి రక్షించబడిన వారిని దేవుడు తన కొరకై ఒక జనాంగముగా చేయడాన్ని వారు పాడడాన్ని మనం చూస్తాం. ఇది రెండవదిగా వారు పాడుతున్నటువంటి పాటలు గమనించవలసిన అంశం. మూడవదిగా వారు తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉన్నారు, అలాగే బంగారు కిరీటములను ధరించుకొని కూర్చున్నట్లుగా మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. తెల్లటి వస్త్రములు పరిశుద్ధతకు సూచన, అలాగే బంగారు కిరీటములు పొందినటువంటి విజయానికి సూచన అన్నది మనకు అర్థమవుతుంది. సో ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే జయించిన వారికి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానములలో ఇవి మనకు కనిపిస్తాయి. అందువల్ల 24 పెద్దలు జయించిన వారికి ప్రతినిధులుగా అక్కడ కూర్చొని ఉండడాన్ని మనము చూడగలుగుతాం. సో ఈ ఆధారాన్ని బట్టి చూసినప్పుడు 24 పెద్దలు ఎవరు అన్నప్పుడు మనము ఒక సూచనగా సంఘమునకు ప్రతినిధులు అని చెప్పడానికి కొంత బలమైన ఆస్కారం ఉంది. వాటి వివరాలను ఇంకొంచెం మనం ముందుకెళ్ళినప్పుడు గమనిద్దాం. ఈ 24 పెద్దలు ఇంకా శ్రమలు కాలము ఆరంభించక మునుపు ఎత్తబడిన సంఘమునకు ప్రతినిధులుగా పరలోకంలో ప్రభు ఎదుట కూర్చొని ఉన్నారు అని మనం గుర్తించాలి. వారు పునరుత్థానులు అయ్యారు, వారు ప్రభు ఇచ్చే బహుమానములు పొందారు, ప్రభు సముఖములో పెద్దలుగా కూర్చొని ఉన్నారు అని మనము గుర్తించగలగాలి. ఈ 24 పెద్దలు అన్నప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 3-19 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే దేవుని యొక్క గుడారములో పరిచర్య బాధ్యతలను నిర్వహించడానికి 24 పెద్దల క్రమమును మనం అక్కడ చూస్తాం. సో దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్ష గుడారములో బాధ్యతలను తీసుకునగలిగినటువంటి 24 వర్గములను గురించినటువంటి బాధ్యతలను గురించినటువంటి ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. సో మనము సంఘము శ్రమల కాలానికి ముందుగా ఎత్తబడుతుంది అనే వాదనకు 3 బలమైన ఆధారాలను చూడబోతున్నాం. అందులో మొదటిది 24 పెద్దలు. సంఘము శ్రమల కాలానికి ముందుగా ఎత్తబడుతుంది అని చెప్పడానికి బలమైన ఆధారములలో మొదటిది 24 పెద్దలు. 24 పెద్దలు కేవలం ఇస్రాయేలు కాదు అన్నది చాలా స్పష్టంగా మనము గ్రహించగలిగాం. కాబట్టి ఒకవేళ ఇస్రాయేలు ప్లస్ సంఘము అని గనక మాట్లాడగలిగితే 7 ఏళ్ళ శ్రమల కాలము తర్వాత ఇస్రాయేలు యొక్క పునరుత్థానము అన్నది మనము చూడబోతున్నాము. కాబట్టి వీరు సంఘమునకు ప్రతినిధులు అని చెప్పడానికి కొంత బలమైన ఆధారం మనకు కనిపిస్తుంది. 7 ఏళ్ళ శ్రమల కాలం ప్రారంభం అవ్వకముందే, ఎందుకంటే 6వ అధ్యాయము నుండి ముద్రలు విప్పబడితే భూమి మీద శ్రమలు
ప్రారంభం అవడాన్ని మనం చూస్తాం. అంతకు ముందుగానే శ్రమలు ఆరంభం అవ్వకముందే 4-5 అధ్యాయాల్లో పెద్దలు సంఘమునకు ప్రతినిధులుగా పరలోకంలో ప్రభు ఎదుట సింహాసనంపై కూర్చొని ఉన్నారు అన్నది మనం గుర్తు చేసుకోగలిగితే ఇది మొదటి ఒక బలమైన ఉదాహరణగా రుజువుగా సంఘము శ్రమల కాలానికి ముందే పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉంటుంది అని చెప్పడానికి 24 పెద్దలు ఒక బలమైన ఆధారము అని మనం తీసుకునవచ్చు. రెండవ ఆధారము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఇది ప్రభు రెండవ రాకడకు ముందుగా జరగబోయే పరలోకంలో జరగబోయే సంఘటన. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద తన పాదములు మోపనయ్యున్నాడు. కాబట్టి గొర్రెపిల్ల వివాహము తన వధువుతో జరగబోతుండగా ఆ వివాహము ప్రభు రాకడకు ముందే అన్నప్పుడు వధువు ఎవరు అంటే సంఘమే. సంఘము వధువైనప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే వరుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము పరలోకంలో వారి వివాహ మహోత్సవము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూపిస్తుంది. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందుగానే సంఘము పరలోకములో వివాహ మహోత్సవంలో ప్రభువుతో పాల్గొంటుంది అన్నది రెండవ సాటిలేని రుజువుగా మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 19:7-9 ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. గొర్రెపిల్ల మహోత్సవం పరలోకంలో జరుగుతుంది అన్నప్పుడు సంఘము ఇదివరకే ఎత్తబడి పరలోకంలో ఉంది అన్నది అర్థమవుతుంది. అలాగే సంఘము పరలోకంలో ఉంది అన్నప్పుడు వారు పునరుత్థానపు దేహములు కలిగి వారు తమ బహుమానములు పొంది ఉన్నారని అర్థమవుతుంది. మూడవదిగా సంఘము ఎత్తబడి ఉన్నది అన్నప్పుడు ఇది రెండవ రాకడ కంటే ముందుగా జరిగి ఉన్నది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వధువు సంఘము అన్నప్పుడు ఈ వధువు కేవలం ఇస్రాయేలు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వధువు ఇస్రాయేలు కాదు, వధువు సంఘము. వధువు సంఘము ఇస్రాయేలు కాదు. 24 పెద్దలు ఇస్రాయేలే అయితే గనక అప్పుడు సంఘమునకు అక్కడ స్థానమే లేకుండా పోయేది అన్నది మనం జాగ్రత్తగా గుర్తించాలి. సో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సంఘము ప్రభు రాకడకు ముందే పరలోకంలో ఉంది అని చెప్పడానికి రెండవ బలమైన ఆధారము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవ బలమైన ఆధారము శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పడానికి మూడవ బలమైన ఆధారము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో భూమి మీద సాతాను యొక్క ఆత్మలు మిడతల దండు వలె వచ్చి మనుషులకు శ్రమ కలిగించడాన్ని మనం అక్కడ చూస్తాం. సో భూమి మీద ఉన్న వారందరూ వాటి చేత హింసించబడతారు. ఎవరైతే ముద్ర కలిగి ఉంటారో వారికి ఏ హాని కలగదు అన్నది 9వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో మీకు అక్కడ కనిపిస్తుంది. సో ముద్ర కలిగిన వారికి ఏ హాని కలగదు. ఈ మాట ఆధారం చేసుకొని కొంతమంది ఇది సంఘానికి సూచన, అయితే సంఘము శ్రమల కాలంలో భూమి మీద ఉంటుంది, వారికి ఏ హాని కలగకుండా దేవుడు సంఘమును కాచి కాపాడతాడని చెప్పి వాదించేవారు కూడా ఉన్నారు. అయితే గమనించాలి, ఎవరు ఈ ముద్ర కలిగిన వారు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ముద్ర కలిగిన వారు 144,000 మంది. 144,000 మంది ఈ ముద్ర కలిగిన వారు. వీరు ఇస్రాయేలీయులు. చాలా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, వీరు ఇస్రాయేలీయులు, వీరు ముద్ర కలిగిన వారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ఇస్రాయేలీయులు ముద్ర కలిగి ఉంటే అది సంఘానికి ఎలాగూ వర్తిస్తుంది. రెండో ప్రశ్న, కేవలము ఇస్రాయేలీయు
ఇస్రాయేలీలై ఉండి ఆ ముద్ర కలిగి హాని చెందని వారు మాత్రమే దేవుని చేత సంరక్షించబడితే, మరి ఇస్రాయేలీలు కానటువంటి వారు సంఘముగా ఉన్నటువంటి వారు భూమి మీద ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా హాని పొందాల్సిందేనా? వారు హాని పొందుతారా అంటే ఈ వాదన ఏమాత్రము బలాన్ని ఇవ్వదు. ఇది ఒక విపరీతమైన వాదనలాగా కనిపిస్తుంది. కాబట్టి మొదటిగా 24 పెద్దలు, రెండవదిగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, మూడవదిగా మిడతలు హాని కలుగజేయడం, ఈ మూడు సూచనలు కూడా మనకేం గుర్తు చేస్తున్నాయంటే సంఘము పరలోకములో ఎత్తబడి 7 శ్రమల కాలానికి ముందుగా ప్రభు సన్నిధిలో ఉన్నది అన్నది చాలా స్పష్టంగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో ఈ సంగతుల ద్వారా మనము ఈ అవగాహన కలిగి ఉన్నప్పుడు మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారమై ఎదురు చూడగలిగిన వారముగా ఉంటాం. అయితే ఒక చిన్న సాదృశ్యాన్ని గుర్తు చేసి ఈ పాఠం ముగింపులోకి తీసుకొని వస్తాను. చాలామంది నోవహు ప్రస్తావన తీసుకొని వచ్చి లోకమంతటి మీద జల ప్రళయము వచ్చినప్పుడు నోవహు కుటుంబం సంరక్షించబడింది అని పోలుస్తూ సంఘము లోకములోనే ఉంటుంది, శ్రమల కాలంలో భూమి మీదే ఉంటుంది, ఆ భూమి మీద ఉన్నటువంటి సంఘము దేవుని చేత కాపాడబడుతుంది అని వాదిస్తారు. ఈ వాదన సరైనది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏమిటంటే సంఘము నోవహుతో పోల్చగలిగితే గనక సంఘము ఎత్తబడలేదు, సంఘం భూమి మీదే ఉంది. శ్రమలు కాలము జల ప్రళయానికి పోలిస్తే గనక జల ప్రళయంలో భూమి మీదే ఉంది కానీ ఎత్తబడలేదు అన్నది సూచనగా మనకు కనిపిస్తుంది. కానీ మన పై ఆధారాలు చూసినప్పుడు లోకములో కలగబోవు ఆ శ్రమలు 7 శ్రమలకు ముందుగానే సంఘము ఎత్తబడి ఉంటుందన్న రుజువులు మనం చూపించిన తర్వాత నోహు వాదన సరైనదిగా మనకు కనిపించదు. ఇంకా మనం స్పష్టంగా వాదనకు తీసుకోగలిగితే హనోకు సంఘానికి ప్రతినిధిగా చాలా చక్కగా కనిపిస్తాడు. నోవహ్ కంటే ముందున్నటువంటి హనోకు దేవునితో నడిచాడు, ఆ తర్వాత కొనిపోబడ్డాడు. మరణము రుచి చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు, దేవునితో నడిచాడు, దేవునితో ఉండడానికి కొనిపోబడ్డాడు. ఆ తర్వాత నోవహు కనిపిస్తాడు. ఆ నోవహు భూమి మీద జల ప్రళయ కాలంలో ఉన్నాడు. జల ప్రళయములో నోవహు సంరక్షించబడ్డాడు, తన కుటుంబము సంరక్షించబడింది. ఇలాగున గనక మనం పోల్చాలనుకుంటే హనోకు సంఘానికి ప్రతినిధి అయితే నోవహు ఇస్రాయేలీలకు ప్రతినిధి. సంఘము ఎత్తబడుతుంది హనోకు వలె, ఇస్రాయేలీయులు భూమి మీద విడవబడతారు నోవహు వలె, భూమి మీద వచ్చే 7 శ్రమల కాలంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీయులను నోవహును సంరక్షించినట్లుగా భూమి మీదనే వారుండగానే వారిని సంరక్షిస్తాడు అన్న మాటలు మనకు చక్కటి సాదృశ్యంగా కనిపిస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము నుంచి మనం ధ్యానములు ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే గమనించాల్సింది సంఘము ఎత్తబడుతుంది, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు 6వ అధ్యాయము నుంచి భూమి మీద జరగబోయే సంఘటనలు చూడబోతున్నాం. 4-5 అధ్యాయాలు మనకేం నేర్పిస్తున్నాయంటే సంఘము ఎత్తబడుతుంది, 24 పెద్దలు అక్కడ ప్రత్యక్షమవుతారు, 4 జీవులు ప్రభైన యేసుక్రీస్తు పరిచర్య వర్ణనకు సాదృశ్యంగా కనిపిస్తారు, 5వ అధ్యాయంలో ముద్రలు వేయబడినటువంటి గ్రంథం విప్పుట, దానికి యోగ్యుడైనటువంటి ప్రభైన యేసుక్రీస్తు పరిచయం మనం చూస్తాము, ఆ తర్వాత 6వ అధ్యాయంలో శ్రమల ఆరంభం. కాబట్టి సంఘము ఎత్తబడుట అన్నది 7 శ్రమల కాలానికి ముందుగా జరగబోయే సంఘటన అని, అందుకు ప్రకటన గ్రంథంలో బలమైన ఆధారాలు ఉన్నాయని, బైబిల్ గ్రంథ చరిత్ర ఆధారంగా కూడా మనం దాన్ని బలమైన వాదనగా తీసుకోగలిగితే ఇది మన విశ్వాసానికి, మన నిరీక్షణకు మనం మరింత ధైర్యంగా ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. ఇంతటితో
ఈ పాఠం సమాప్తం.